మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని నర్సులకు పుష్పగుచ్చాలు ఇచ్చి నిమెంటలతో ఘనంగా సన్మానించారు. ఉద్దవ్ జిమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో దామోదర్ గిర్రావు చేతుల మీదుగా రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులకు నేడు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన నర్సులు రోగులకు చేసిన సేవలు అమోఘమని, నర్సులు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మానవాళి సేవ చేస్తున్నారని, అన్ని వేళల్లో రోగులకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని, మన కోసం కష్టపడుతున్న నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ్ తేజ్ ఆసుపత్రి నర్సులు జయలక్ష్మి, మంజుల, ఏసుమణి, లక్ష్మీబాయి మరియు శుభలేఖ, ప్రియాంక, సుగుణులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ నర్సుల డే సందర్భంగా ఈరోజు రామన్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి నర్సులకు మూమెంటో ఇచ్చి సన్మానం చేయగలిగింది. మన ఉద్దవ్ జిమ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ సేవలు ఎంతో కొనియాడ తగబడినాయి. కాబట్టి వాళ్ళు కరోనాలో ఎంతో సేవ చేశారు మనకు. ఈ నర్సులకు ఏమి ఇచ్చినా కానీ మనం రుణం తీసుకోలేము.